మనము ఎంత ప్రేమను చూపించినా అర్థం చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకు మన ప్రేమ కనబడదు, మన బాధ వినబడదు. మనమన్న చిన్న చిన్న మాటలు కోపం మాత్రమే కనబడతాయి. మన గుండెల్లో ఎంత ప్రేమ ఉంది అని అర్థం చేసుకోరు. అది అర్థమయ్యేసరికి వాళ్ళు మన చేతుల్లో ఉండరు. మన జీవితం మన ఇష్టం అనుకుంటాం, కానీ మనుషులం కదా, బంధాలు అనేవి ఉంటాయి. అందుకే ఏ నిర్ణయాలు అయినా అంత సులభంగా తీసుకోలేం. ఇన్నాళ్ళు బ్రతకటం అంటే ఒక సమయం నుండి ఇంకొక సమయానికి మారడం అనుకున్నా, కానీ ఒక కష్టం నుండి ఇంకొక కష్టానికి వెళ్ళడమని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. సముద్రంలో వాన కురిస్తే ప్రయోజనం లేదు, పగటి పూట దీపం వెలిగితే ప్రయోజనం లేదు, ధనవంతునికి ఇచ్చే చిరుకానుక ప్రయోజనం లేదు, రోగాలున్న వ్యక్తికి రుచికరమైన భోజనం ప్రయోజనం లేదు, అదేవిధంగా ఒక మూర్ఖునికి నీవు బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు. డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటాం, కానీ కొన్ని మాత్రమే కొనగలం, కొన్ని మాత్రం ఎప్పటికీ కొనలేం. మంచం పరుపు కొనవచ్చు, కానీ నిద్ర కాదు. గడియారం కొనవచ్చు, కానీ కాలం కాదు. మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యం కాదు. భవంతులు కొనవచ్చు, కానీ ఆత్మీయత కాదు. పుస్తకాలు కొనవచ్చు, కానీ జ్ఞానం కాదు. పంచభక్ష పరమన్నాలు కొనవచ్చు, కానీ జీర్ణశక్తిని కాదు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. మీతో మాట్లాడటానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారు మాటలు నమ్మకండి. వారికి కావాల్సిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. ఎవరితోనూ అత్యంత సన్నిహితంగా ఉండొద్దు, ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది మిమ్మల్ని బాధిస్తుంది. అలాగే ఎవరితోనూ ప్రతిరోజు మాట్లాడటం అలవాటు చేసుకోవద్దు. ఏ కారణము చేతనైనా వాళ్ళు మాట్లాడము ఆపితే ఆ బాధను మీరు భరించలేరు. నిన్ను కాదని వదిలి వెళ్ళిన స్నేహం కోసం పదే పదే వెనక్కి తిరిగి చూడకు. నిన్ను కావాలని కోరి వచ్చిన స్నేహాన్ని మాత్రం వెనుదిరిగి పంపకు. స్నేహం ఇష్టంతో సాగాలి, కానీ కష్టంతో కాదు. ఈ రోజుల్లో ఖరీదైతేనే కన్నీళ్లు కార్చాలి. విలువ లేని వస్తువుల కోసం కన్నీళ్లు వృధా చేస్తే వస్తువుకి విలువ పెరిగి నీకు విలువ తగ్గుతుంది. ఈ జనం అంతే, మనిషికి ఖరీదు కట్టి వస్తువుకు విలువ పెంచుతున్నారు. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీకోసం ఆరాటపడే ఒక మంచి హృదయం ఉన్న స్నేహం ఒక్కటుంటే చాలు. అబద్ధం చెప్పేవారు లక్ష చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. మనిషికి పొగరు ఉన్న పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపు గలుపుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఎప్పటికీ ఉండకూడదు. కాలం అనేది పారే నది లాంటిది. ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు, ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక. అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాపోదు. గర్వంతో ఉండవద్దు, దేవుని ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితుణ్ణి కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నీవే కోల్పోతావు. మంచివాడు ఎన్ని విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మదిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. ఎదుటి వారిని కలుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు. అంతా నాకే తెలుసు, నాకెవరి అవసరం లేదని అహం మనకుంటే సమాజమే మనల్ని దూరం పెడుతుంది. మనకు ఎంత ఆస్తి ఉండనేది కాదు, మనం ఎంతమంది మనసుల్లో ఉన్నామనేది ముఖ్యం. ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు తన చుట్టూ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. నిజమైన బంధాల కోసం మనం ఎప్పుడు తప్పకుండా సమయాన్ని కేటాయించాలి, ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు. మనకు కావాల్సిన మనసులు మన కళ్ళ ముందు కదలాడకపోవచ్చు. పేరుకు అందరూ బంధువులే,
కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో ఎవరు రాబంధువులో ఎవరు ఆత్మ బంధువులో కన్న తల్లిని గుడిలో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి వాళ్ళే మన దగ్గరికి రావాలనుకోవటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది నమ్మకం చదవడానికి మూడక్షరాలే కానీ సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది స్నేహం అందరితో చేయలేం మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ అందరి దగ్గర దొరకదు కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది ఈ రోజుల్లో ఇదే ఐశ్వర్యం తల్లిదండ్రులను రోజు చూడగలగటం అనుకూలమైన భార్య లేదా భర్త ఉండటం చెప్పిన మాట వినే సంతానం కలిగి ఉండటం రుణాలు లేకపోవటం అవసరానికి సరిపడ ధనం కలిగి ఉండటం ఏది తిన్నా అరిగించుకునే శక్తి ఉండటం మన కోసం కన్నీరు కార్చే స్నేహితులు ఉండటం బాగా నటిస్తే వెండి తెరపై వెలుగు వెలగవచ్చు కొన్ని కొన్ని సందర్భాలు అనుకూలంగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఒంటరిగా మారితే జీవితంలో మిగిలేది చీకటే నాలుగు రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేళ్ళు నోట్లకు వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడతావు చివరికి మిగిలేది బూడిదనే విషయాన్ని ఎందుకనో ఆరాటపడతావు ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ వలు పెరుగుని పోరాటం చేస్తావు ఇవన్నీ మిథ్యాన్ని తెలుసుకుని బతికిన నాలుగు నాళ్ళు పది మంది మేలు కోరి కలిసి మెలిసి బ్రతకటమే కదా మేలైన జీవిత విధానం నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం మంచివాళ్లమే ఎప్పుడైతే తప్పును తప్పు అని చెప్పి సరిచెయ్యాలని చూస్తామో అప్పుడే మనలో మనకు తెలియని లోపాలు వెతికి మరీ ప్రపంచానికి పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు నీ మనసును గాయపరిచిన వారిని మరిచిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించిన వారిని గుర్తుపెట్టుకో నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో కానీ నీ చిరునవ్వుకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు నీ బాధను మరిచిపో కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోకు బలమంటే ఎదుటి వాడిని కింద పడేలా కొట్టడం కాదు కింద పడ్డ వారిని పైకి లేపటం స్నేహం నిత్య నూతనం నిత్య పరిమళం ఎలాంటి అమరికలు లేకుండా సంతోషాన్నైనా విద్వేషాన్నైనా పంచుకునేదే స్నేహితుల దగ్గర మాత్రమే మీకంటే ధనవంతుడు ఎవరైనా ఉన్నారా ఐశ్వర్యవంతుడైన బిల్గేట్స్ని ఎవరు అడిగారు ఒక వ్యక్తి ఉన్నాడు నేను డబ్బు పేపర్ సంపాదించక ముందు ఒకనాడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో న్యూస్ పేపర్ కొందామని చూస్తే చిల్లర లేక దాన్ని రిటర్న్ అమ్మేవాడికి ఇచ్చేశానని చెప్పాడు పర్వాలేదు సార్ తీసుకోండి అంటూ పేపర్ చేతిలో పెట్టాడు ఆ పేపర్ బాయ్ ఇంకొన్నాళ్ళ తర్వాత విచిత్రంగా అదే ఎయిర్పోర్ట్లో అదే కుర్రాడు దగ్గర చిల్లర లేక పేపర్ ఉచితంగా తీసుకోవాల్సి వచ్చింది ఒక న్యూస్ పేపర్ మీకు ఫ్రీగా ఇస్తే నేనేమి నష్టపోను దాని ధరను నా లాభం నుండి తగ్గించుకుంటాను ఆ తర్వాత 19 సంవత్సరాలకు నేను బాగా డబ్బు పేరు సంపాదించిన తర్వాత న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఆ అబ్బాయి కోసం వెతికాను చాలా నెలల తర్వాత అబ్బాయి దొరికాడు నేనెవరో నీకు తెలుసా అని అడిగాను ఒకసారి నాకు ఫ్రీగా పేపర్ ఇచ్చావు తెలుసు సార్ ఒకసారి కాదు 2 సార్లు మీకు పేపర్ ఇచ్చాను మీరు బిల్గేట్స్ కదా అన్నాడు థ్యాంక్స్ ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి నీకేం కావాలో అడుగు ఏదైనా ఇస్తాను అన్నాడు సార్ మీరేమిచ్చిన నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది అన్నాడు ఆ కుర్రాడు ఎందుకు సరితూగదు నేను పేదరికంలో న్యూస్ పేపర్లు అమ్ముతూ సహాయం చేశాను ఈరోజు మీరు పెద్ద ధనవంతులుగా నాకు చేసే సహాయం ఎలా సరితూగుతుంది అప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది ఎవరినైనా సహాయం చేయడానికి ధనవంతులు కావాల్సిన అవసరం లేదు సహాయం చేయాలనే హృదయం ఉండడమే నిజమైన ఐశ్వర్యం జాహిన్.